అట్లాంటి డిక్లరేషన్ వరంగల్ రైతుల కోసం చేసిన రాహుల్ గాంధీని పట్టుకొని ఆయనకేం తెలుసు, ఆయన లీడర్ కాదు రీడర్, ఆయన క్లబ్బులు పబ్బులు తెలుసు వ్యవసాయం ఏం తెలుసు అంటవా? రాహుల్ గాంధీ గారు నిన్న కాక మన వరి పొలాలలో నాట్లేసిండు రా, లేకపోతే నడుద్దురా, నడుద్దురా, నడుద్దాం రా, 4000 కిలోమీటర్లు నడిచి నువ్వు నడుచు, నువ్వు కాదు మీ నాయన ఈ నుంచి గాడికి ఒక ఏవో ఒక 10 మీటర్లు ముగ్గు వస్తా చక్కగా లైన్ తప్పకుండా ముగ్గు మీద నడవమని అటు ఇటు జోలకుంటా ఒక 10 మీటర్లు చక్కగా లైన్ మీద ముగ్గు వస్తే లైన్ మీద నడవలేని కేసీఆర్ కొడుకు కేటీఆర్ పగులుకు రాత్రికి తేడా తెలువ నువ్వు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అంతంత మాటలు అంటావా? నీకు ఎంత బలుపు? అందుకే ఈరోజు స్పష్టంగా పిలిపిస్తున్నాం, రేపు ఎక్కడ దొరికితే అక్కడ అడుకోండి, చెంపలు వాయించండి కేటీఆర్తో, కేటీఆర్ చెంపలు వలగాలే ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మా మహేష్ గౌడ్ గారు ఇప్పుడు ఆ కార్యాచరణను విడుదల చేస్తారు, రేపటి నుంచి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ఈ అవినీతికి వ్యతిరేకంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వని కారణంగా రాహుల్ గాంధీ గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు రేపటి నుంచి కాంగ్రెస్ శ్రేణులందరికీ నిరసన కార్యక్రమాలు ఇస్తున్నాము, ఎక్కడికక్కడ రైతు వేదికలలో వెళ్ళి రైతు రుణమాఫీ ఎందుకు చేయరు, రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలనే తాళమేయండి, ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురండి, పోడు భూముల పట్టాలు ఇచ్చే వరకు ఒకనొకని తాళ్ళు పెట్టి చెట్లకు కట్టేయండి, అదేవిధంగా అసైన్మెంట్ భూములు దళితులకు గుంజుకున్నందుకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే వరకు, గుంజుకున్న భూములు వెనక్కి ఇచ్చే వరకు ఈ టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా రైతు వేదికలలో నిర్బంధించండి, లేకపోతే దాని ముందలు ఉంటే చెట్లకి ఏలాడగట్టండి. అట్లయితేనే వీళ్ళు వింటారు, ఇప్పుడే దొరుకుతారు, పుట్టలో ఉన్న పాములన్నీ బయటికి వచ్చినాయి, ఇప్పుడు మనం వాటిని తీయగలిగినాం, బయటికి సెగ పెడితే పొగ పెడితే పుట్టలు ఉన్న పాములన్నీ బయటకు వచ్చినాయి, వాటి పని పట్టాల్సిందే. తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక మళ్ళా దొరకరు వీళ్ళు, వాళ్ళు కనిపించరు, దొంగకు దొరకరు, తుపాకి గుండుకు అందరు, ఇప్పుడే పట్టుకొని కట్టేది. 1000 మందిని అయితే ఒకటేసారి రైతు వేదికలకు తాళమైంది, వాడో వీడో దొరికితే బయట చెట్లకు కట్టేది, కట్టేసి ఇవి చేసి ఇడిపించుకపోవాలి కేసీఆర్ కేటీఆర్ వచ్చి వాళ్ళను. ఎమ్మెల్యేలు ఎవరు దొరికినా కట్టేయరు చెట్లకు, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగి తీరవలసిందే, 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరవలసిందే, పోడు భూముల పట్టాలు ఇయ్యాల్సిందే, అసైన్మెంట్ భూములు గుంజుకునే వాపసు వెనక్కి ఇయ్యాల్సిందే. అప్పటి వరకు ఎమ్మెల్యేలు దొరికినా టీఆర్ఎస్ వాడు ఎవరు దొరికినా ఊర్లలో చెట్లకు కట్టేయండి, 3 రోజులైనా ఆడు ఇడిపిస్కరించే రాకపోతే లాగులో తొండలిడువండి. ఇది నా పిలుపు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీదకి రండి, ఇలా సంగతి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.